Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మరోసారి హాట్ టాపిక్గా మారిన రోజా ఈసారి జోరుగా పందేలు కూడా. విధేయతకు జగన్ ఈసారి అవకాశమిస్తే ఖచ్చితంగా ఆర్కే రోజాకు క్యాబినెట్లో చోటు దక్కాలి. లేకుంటే విధేయతకే జగన్ విలువ ఇవ్వనట్లవుతుంది. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఈసారి మంత్రి పదవి వస్తుందా రాదా అన్న దానిపై పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఆర్కే రోజాకు ఇప్పటికే ఏపీ ఐఐసి చైర్మన్ పదవి ఉండడంతో ఈసారి కూడా మంత్రి పదవి దక్కదని కొందరు చెబుతూ ఉండగా, ఖచ్చితంగా జగన్ క్యాబినెట్లో తీసుకుంటారని కొందరు అంటున్నారు. ఆర్కే రోజా మంత్రి పదవి విషయంలో పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆర్కే రోజా మాత్రం జగన్ తనకు న్యాయం చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు. నిజంగానే రోజా వైసీపీకి విలువైన నేత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాయిస్తో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వైసీపీ కేడర్లో జోష్ నింపగలిగారు. అధికార పార్టీతో గొడవపడి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. అటువంటి ఆర్కే రోజాను కాదని నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి మంత్రి పదవులను ఇస్తే జగన్ విశ్వసనీయత మీద మరక పడే అవకాశముంది. ఆర్కే రోజాను సామాజిక వర్గపరంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదంటున్నారు. ఆమె సినీ నటిగా, రాజకీయ నేతగా కులాలు మతాలకు అతీతంగా అందరూ అభిమానిస్తారు. అటువంటి సమయంలో రెడ్డి కులం ముద్రవేసి ఆర్కే రోజాను మంత్రి పదవికి దూరం చేయవద్దన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమ నియోజకవర్గంలో ఆర్కే రోజాపై సొంత పార్టీలోని ప్రత్యర్థులే కత్తులు దూస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయి. అయినా ఆమె తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో ఓపికగా భరిస్తూ వస్తున్నారు. మంత్రి పదవి రాకపోతే ఆర్కే రోజా బరెస్ట్ అవుతారన్నది వాస్తవం. అది పార్టీకే మంచిది కాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం రోజా లాంటి విధేయత గల నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తారన్న టాక్ మాత్రం పార్టీలో వినిపిస్తోంది. ఆర్కే రోజా మంత్రి పదవిపై పెద్ద ఎత్తున బెట్టింగ్లు నడుస్తుండడం విశేషం.